पश्चिम गोदावरी जिल्ला पेनुगोंड मंडलम मुल्लपर्रु मद्दिगुंट चेरुवु ग्रामालनु माजी मंत्री पितानी सत्यनारायण संदर्शिंचारु। वारी आरोग्य परिस्थितुलनु अडिगि तेलुसुकुन्नारु। जिल्लालो करोना रक्त परीक्षलु चेसे ल्याब्नु अनु एर्पाटु चेयालनि आयन प्रभुत्वान्नि डिमांड् चेशारु। अनंतरं 300 निरुपेद कुटुंबालकु कायगूरलु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो पार्टी नायकुलु जिल्लाल सूरी केता मुरळी पाल्गोन्नारु। ప్రతి ఒక్కరిలోనూ కూడా స్వయ శుభ్రత భద్రత అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి। ప్రభుత్వాన్ని ఒకటే కోరదలుచుకున్నాం మనం। పారిశుద్ధ్య గ్రామాలు ఏదైతే రెడ్ జోన్ గా మొలపరు ఉందో ఈ రోజు మొలపరు చూసినప్పుడు మరి పరిశుభ్రతను ప్రధానంగా తీసుకోవాలి। ఏదైతే అనుమానితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా పరిశీలన చేశారని చెప్పారు। రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది। వచ్చినట్టయితే ఆ గ్రామంలో ఉండే కానీ పెరిముండ ఏదైతే రెడ్ జోన్ గా రెండు గ్రామాలు ఉన్నాయి మండలంలో ఉన్నాయి। ఈ రెండు గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో జరగాలన్నది ప్రజలు అడుగుతూ ఉన్నారు। టెస్టులన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు పక్క గ్రామం ఇంటి వారికి మాత్రమే చేస్తామని చెప్పారు। పెరిముండలో మాత్రం భయభ్రాంతులతో ఉన్న పరిస్థితిని చూసాం। వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి గ్రామ పెద్దలు కాని కార్యకర్తలు కాని అఖిల పక్షాన్ని కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది। ఎప్పటికప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది। కొన్ని డైరెక్షన్ చేస్తూ ఉన్నాం। ప్రతిపక్ష పార్టీగా అయినప్పుడు కూడా మనం చేయవలసిన ప్రజాసేవలో అందరూ కూడా కలిసి పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగానే పనిచేయాలనేది ఒక దృక్పథంతో డైరెక్షన్ ఇస్తూ ఉన్నాం। మరి దానికి అనుకూలంగానే ఈరోజు అధికారులు మరి శ్రమతో కూడిన ఈ యొక్క ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం। అలాగే ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా మరి ఇస్తున్న మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను। చదివింది ఎక్కడే ఉందనేది కూడా కార్యక్రమ ప్రజలకు అందరూ కూడా తెలియపరుస్తున్నారు। ఉంటే చెప్పదలుచుకున్న ఏదో టెస్టులు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా ఈ మరి జిల్లాకు వచ్చినప్పటికీ 8 రోజులు 9 రోజులు కూడా పడుతూ ఉంది। ఏదైతే మరి కిట్స్ వచ్చే 24 గంటలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు। ఈరోజు ఈ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదు, దాన్ని సక్కదిద్దవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। కారణం ఏంటంటే పరీక్షా కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్టలేదు, ఇంకా ఇవాళ కూడా విజయవాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది। ఈరోజు కూడా మినిమం 7 రోజుల నుంచి 10 రోజులు పడుతూ ఉంది। అది డేటాని ఎప్పటికప్పుడు చూసేటప్పుడు పరీక్షలు ఎప్పుడో చేస్తూ ఉన్నారు। పరీక్ష వచ్చేంతవరకు ఆ యొక్క మీ రక్త పరీక్షలు కానీ ఇది పరీక్ష ఏదైతే కోవిడ్ పరీక్షలు చేస్తూ ఉన్నారు, వచ్చేంతవరకు సైన్ ఇద్దర నిర్బంధాలు ఉండమని చెప్పి ఏదైతే పరీక్షలు మీరు తీసుకున్నారో వాళ్ళని స్వయం నిర్బంధంలో ఉండమని మాత్రం హెచ్చరిక చేయండి। లేదనుకుంటే మీరు ఎక్కడైతే అనుమానం ఉన్నదో వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్లే పరిక్రమలు కూడా చేయమని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం। ఇది ప్రభుత్వం ఏదైతే ఇప్పటి కార్యక్రమం ఉందో కోవిడ్-19 ఇంకా వ్యాక్సిన్ రావాల్సి ఉంది, అలాగే మెడిసిన్ రావాల్సి ఉంది। కాలాతీతంగా మనం చూస్తున్నప్పుడు కొంత టైం పడినప్పుడు ఏదైతే లాక్డౌన్ మరి ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే తొలగించబడుతుందో అప్పుడు ప్రత్యేకంగా మరి ఎవరికాళ్ళే పరిశుభ్రాన్ని పాటించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ అనుకోకుండా మరి భద్రతా డిస్టెన్స్ని మనం 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పరిస్థితిని ప్రజలందరూ అర్థం చేసుకుని మనం ఈ యొక్క కోవిడ్ నుంచి మరి కాపాడుకోవాలనేది ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం। ఏదైతే ముఖ్యమంత్రి గారు దాంతో కోవిడ్తో బతకాలని చెప్తా ఉన్నారో అది కరెక్ట్ కాదు। కోవిడ్ నుంచి రక్షింపబడడానికి మనం దాని మీద యుద్ధం చేయాలనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని ఈ కార్యక్రమం చేయాలని మరొకసారి ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం। పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినంత వరకు ఇవాళ వరకు ఏదైతే 56 కేసులు ఉన్నాయో ఈ 56 కేసులు కూడా మరి ప్రత్యేకంగా పాకెట్స్గా ఉన్నాయి। ఆ పాకెట్స్లో కొన్ని గ్రామ పంచాయతీలు డబ్బులు లేక చేయట్లేదు, ఏదైతే ఒక కెమికల్స్ పట్టలేని పరిస్థితులు ఉన్నాయో పొద్దునే అధికారులతో మాట్లాడడం జరిగింది। డబ్బులు లేకపోతే ఎక్కడో చోట తీసుకొచ్చి ప్రభుత్వానికి తీసుకొచ్చిన గ్రామాల్లో పంచాయతీలు లేదు కానీ కొట్టడలేదంట అని చెప్పారు పంచాయతీ పెరుగుండలో। అది చాలా బాధాకరం అనిపించింది, అధికారులతో చెప్పాం డెఫినెట్గా ఎక్కడ డబ్బులు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వంతో ఇమీడియట్గా ఆయా గ్రామాల్లో పంచాయతీలు లేని చోట డబ్బుల్ని ఇమీడియట్గా రెడ్ జోన్లుగా ఉండే ప్రాంతాల్లో డబ్బులు విసులుబాటు కల్పించి ఆ గ్రామాల్లో పరిశుభ్రతను ఆరోగ్యాన్ని కాపాడవాలని కోరుకుంటాం। థ్యాంక్ యూ। ఇవి ఇప్పటి అప్డేట్స్ మరిన్ని